హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ టిప్స్ ట్రెజర్. నేను మీ కృతిక. మానవ జీవన విధానం రోజు రోజుకు మారుతూ వస్తుంది. మారుతున్న జీవన విధానంలో మన ఆహారపు అలవాట్లు కూడా చాలా మారుతూ వస్తున్నాయి. సో మనం రోజు ఉదయం లేచిన తర్వాత నుంచి నైట్ పడుకునేంత వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు. సో తన్ని ఇన్వైట్ చేసేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు మార్కెట్లో రోజు రోజుకు రకరకాల ఆయిల్స్ వస్తున్నాయి వండుకోవడానికి. కుకింగ్ ఆయిల్స్, ఆలివ్ ఆయిల్ అని, నువ్వుల నూనె అని, ఇంకేమో ఇంకా చాలా చాలా వస్తున్నాయి. అసలు ఈ రిఫైండ్ ఆయిల్ అని కూడా చాలా వస్తున్నాయి కదా సార్, అవి వాడడం మంచిదంటారా? వాడితే మీకు హార్ట్ అటాక్లు రావు, కొలెస్ట్రాల్ ఉండదు, కరిగిపోతుంది అని ఇలా చాలా చెప్తున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవే ఉన్నాయి రిఫైండ్ ఆయిల్స్. మీరేం చెప్తారు సార్? మరి రిఫైండ్ ఆయిల్ ఇంట్రొడ్యూస్ చేసి 25 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది. మరి హార్ట్ అటాక్లు ఎందుకు ఎక్కినాయి, హాస్పిటల్ ఎందుకు ఎక్కినాయి, కొలెస్ట్రాల్ ఎందుకు పెరిగింది, బీపీలు ఎందుకు పెరిగినాయి, షుగర్లు ఎందుకు పెరిగినాయి, క్యాన్సర్లు ఎందుకు పెరిగినాయి, ఎన్ని ఎందుకు పెరిగినాయి, కిడ్నీలు ఎందుకు పెరిగినాయి, ఎందుకు పెరిగినాయి. సో ఇది కాల్షియం తింటే, మాత్రలు తింటే కాల్షియం పెరుగుతుంది, ఐరన్ మాత్రలు, ఐరన్ కరెక్ట్ కాదు. ఫుడ్ రూపంలో రావాలి, ఏదైనా జీవన విధానంలో రావాలి, మాత్రలతో ఏమి జరగదు. సో రీఫైండ్ ఆయిల్ అనేటివి మనం ఎప్పుడు వాడలా. సో ఇది ఒక పెద్ద ఫార్స్. వేరుశనగ పల్లీలు 150 రూపాయలు, 100 రూపాయలు హోల్సేల్గా దొరుకుతాయి. 2.5 కిలోల పల్లీలు వేస్తే 1 కిలో ఆయిల్ వస్తుంది. రిఫైండ్ ఆయిల్ అంటే అర్థం ఏంటి సార్? దాంట్లో ఏం చేస్తారు అసలు? అది ఏం చేస్తారో ఆ దేవుడికే తెలాలి, మాకైతే తెలియదు. అసలు ఎందుకు ఆయిల్ రిఫైన్ చేయాలా? పల్లీల ఆయిల్, పల్లీల నుంచి పల్లీల ఆయిల్ వస్తుంది, నువ్వుల నుంచి నువ్వుల ఆయిల్ వస్తుంది, కొబ్బరి నుంచి కొబ్బరి నూనె వస్తుంది, ఆవాల నుంచి ఆవాల నూనె వస్తుంది, కుసుమల నుంచి కుసుమ నూనె వస్తుంది. పెద్దవాళ్ళందరూ ఈ ఆయిల్స్ వాడినారు. కుసుమ నూనె అంటే సాఫ్లవర్ ఆయిల్ అంటాం. సాఫ్లవర్, సన్ఫ్లవర్ కాదు, సాఫ్లవర్. కర్ది ఆయిల్ అంటారు. సఫోలా, సఫోలా అనే బ్రాండ్ ఉంది కదా, అది సూపర్ ఆయిల్ అది కూడా. సో ఇవన్నీ మన పెద్దోళ్ళు వాడినారు. ఇవన్నీ అద్భుతమైన ఆయిల్స్. వాటిని నార్మల్గా చెక్కగానిగుతో, ఎద్దుగానిగుతో తిప్పి తీసి దాన్ని ఎండకు పెట్టి ఫిల్టర్ చేసి తాగేవాళ్ళు. అద్భుతంగా ఉండేది. మరి అప్పుడు హార్ట్ అటాక్ ఉంటే అప్పుడు కొంతమంది చనిపోయింటారు, కానీ ఆయిల్ వల్లనే కాదు, ఏదో కారణం వల్ల జెనెటికల్ ఫ్యాక్టర్స్తో చనిపోయింటారు. ఇప్పుడు ఇంతమంది హార్ట్ అటాక్తో చనిపోతూ ఉండేది, ఇన్ని టానిక్లు వేసుకొని, ఇన్ని హాస్పిటల్స్ ఉండి, ఇంత అవేర్నెస్ పెరిగి కూడా ఇంతమందికి ఎందుకు జబ్బులు వస్తూ ఉండేవి? 20 ఏళ్ళకి ఎందుకు షుగర్ వచ్చింది? మరి ఈ విధానం కరెక్ట్ అయితే చూసుకుంటే 20-25 సంవత్సరాల లోపే చాలా మందికి చాలా డిసీజెస్ వస్తున్నాయి సార్. హార్ట్ అటాక్ కానీ, షుగర్ కానీ, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నిజంగా మీరు అన్నట్టే వీటిలో ఇవన్నీ ఉండుంటే హార్ట్ అటాక్ మన ఇండియా అనేది చాలా పెద్ద రేటుగా ఉండింది, పర్సంటేజ్ ఎక్కువ ఉండేది. మన ఇండియాలో ఎక్కువ గుండె జబ్బులతో చనిపోతుంది, గుండె జబ్బులు చనిపోతా ఉంటది. వరల్డ్స్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్, డయాబెటీస్ కి మన ఇండియానే ఉంది సార్. మరి ఎందుకు రైస్ తిని తిని డయాబెటీస్ వచ్చింది? గోధుమలు తిని తిని అది కంటిన్యూ అవుతా ఉంది. సో 2.5 కిలోల పల్లీలు వేస్తే ఒక ఆయిల్, 1 కేజీ ఆయిల్ వస్తుంది. 2.5 కిలోల పల్లీలు హోల్సేల్ కొంటే 250 రూపాయలు. 250 రూపాయలు చేసిన దానికి బాటిల్కి మళ్ళీ ఖర్చులు, ప్రాఫిట్ అన్ని వేస్తే 350 రూపాయలు ఉండాలి బాటిల్ అయితే. అది 100 రూపాయలు పల్లీలు ఆయిల్ దొరికితే అది పల్లీలు ఆయిల్ ఎట్లయితుంది, ఎట్లొస్తుంది 100 రూపాయలకి ఆయిల్? సో ఇది సింపుల్ క్వశ్చనే. సో బీటీ కాటన్, కాటన్ సీడ్ ఆయిల్ అంతా యాక్చువల్ ఇండస్ట్రియల్ యూజ్కి పోవాలా? దాన్ని డబుల్ రిఫైన్ చేస్తే, రిఫైన్ చేస్తే ఏమంటే రంగు రుచి వాసన తెలియదు. సో ప్యాకెట్లు వేసి సన్ఫ్లవర్ బొమ్మ వస్తే సన్ఫ్లవర్, గ్రౌండ్ నెట్ బొమ్మ వస్తే గ్రౌండ్ నెట్, కొంచెం ఎల్లో కావాలంటే రంగు కలుపుతారు. ఏమేమో అవసరం వస్తారంటే ప్రతి ఇప్పుడు మనకు అన్నట్టే నువ్వుల నూనె, పల్లీల నూనె అంటున్నాం కదా, ఇప్పుడు ఆ నూనెలకి రిఫైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారా? అస్సలు లేదు. అది అంటే రిఫైన్ చేస్తే అది ఇండస్ట్రీకి మంచిది కాబట్టి రిఫైన్ జరుగుతుంది. సో వాళ్ళకి అంటే రిఫైన్డ్ ఆయిల్ మంచిది, వాళ్ళు జస్ట్ మన బ్రెయిన్ లో ఎక్కేస్తున్నారు తప్ప అలాంటిది ఏం లేదంట. 100%. ఇప్పుడు మేమందరూ ఆయిల్స్ తింటాము, గానుగ నూనెలు, చక్కగానే నూనెలు తింటాము, హ్యాపీగా ఉండం, పరిగెత్తాము. అసలు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉంది అనేది పెద్ద ఫార్స్. ఇప్పుడు ముందు 250 అండి, ఇప్పుడు 200 అంటారు, ఇప్పుడు 180 అంటా ఉండరు, అంటే అందరూ మందులు తీసుకోవాలనే. సో ఆ స్టాటిన్స్, కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ని స్టాటిన్స్ అంటారు, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనము ప్రతి డ్రగ్కి అడ్వర్స్ సైడ్ రియాక్షన్, అడ్వర్స్ డ్రగ్ ఏడిఆర్ అంటాం, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అని అది చిన్న లెటర్లతో రాయింటారు. మనం చదివినప్పుడు భయపడిపోతాం. రకరకాల జబ్బులు రావచ్చు, ఎపిలెప్సీ రావచ్చు, కళ్ళు పోవచ్చు, ఏమేమో ఉంటుంది దాంట్లో. సో ప్రతి డ్రగ్కి అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ ఉంటుంది. సో మనము ఏదో కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కింది కదా అని ఓ మాత్ర, కొంచెం బీపీ ఒకరోజు చూసి ఓ మాత్ర, అవి తినకూడదు, చాలా డేంజర్ అది. బీపీ ఎక్కితే ఫుడ్ అలవాట్లు మార్చుకోవాలా, యోగా చేయాలా. సార్, ఇలాంటి కంపెనీలు రిఫైండ్ ఆయిల్ అని, ఫిల్టర్ వాటర్ ఇలా ఇలా తీసుకొచ్చినప్పుడు అంటే గవర్నమెంట్ అనేది జోక్యం చేసుకోదంటారా? గవర్నమెంట్ కొన్ని స్టాండర్డ్స్ పెట్టింటది, దాన్ని మ్యాచ్ చేయడానికి వీళ్ళు ఏమేమో చేసి ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చేట చేస్తారు. ఎట్లా చేస్తారో అది తెలీదు. ఎందుకు వీళ్ళందరూ కూడా మంచిగా పల్లీలు అమ్మచ్చు,
పల్లి నుండి ఫిల్టర్ చేసి అమ్మచ్చు. ఒకవేళ మడ్డిగా లేకుండా ఆ ఆర్గానిక్ మ్యాటర్ అంతా కూడా తీసేయచ్చు, తీసేసి అమ్మచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే దాంట్లో ప్రాఫిట్ తక్కువ. అంటే పల్లీలు తీసుకొని పల్లీలు ఆయిల్ చేస్తే వచ్చే ప్రాఫిట్ కంటే రిఫైన్డ్ ఆయిల్, ఏదో పారాబిన్స్, ఈ పెట్రోలియంలో వచ్చే వేస్ట్ ఆయిల్లు, వైట్ ఆయిల్ అంటారు ఆయిల్, ఈ బీటీ కాటన్ ఆయిల్ ఏంటంటే కలుపుతారు మనకు తెలియదు అవి. సో అవన్నీ కలిపితే పారాఫిన్స్ ఇవన్నీ కలుపుతారు. సో అవన్నీ కలిపితే ఎక్కువ ప్రాఫిట్ ఏమో, అందుకే అవి చేస్తారు. ప్లస్ మనకి సామాన్యులు కూడా 100 రూపాయలకి ఇవ్వాలంటే చాలా తక్కువ దొరకాలి కదా. 100 రూపాయలకి ఆయిల్ ఇవ్వాలంటే వాడికి 30 రూపాయలు లీటర్ కంటే ఇద్దరు డీలర్లకు 20 రూపాయలు అంటే 50 రూపాయలకు 40 రూపాయలకు ఒక లీటర్ ఆయిల్ తయారు కావాలి. ఎట్ట కుదరుతుంది సార్? ఇప్పుడు పారాబిన్స్ ఉన్నాయని అంటారు, పారాబిన్స్ లేకపోతే మంచిది, పారాబిన్స్ ఉంటే మంచిది కాదంటారు. అసలు పారాబిన్స్ అంటే ఏంటి సార్? ఇది పారాఫిన్ అంటారు. పారాఫిన్స్ పెట్రోలియం, పెట్రోల్ మనము రిఫైన్ చేసినప్పుడు రకరకాల పెట్రోలు, డీజిల్, వైట్ పెట్రోల్, కిరోసిన్, టారు, ఎన్ని వార్నిష్లు అన్నీ వస్తాయి కదా, లాస్ట్ పనికిరాని ఒక మ్యాటర్ ఉంటుంది, దాన్ని వైట్ ఆయిల్ అంటాం. రఫ్గా వాడాలంటే అది ప్రతి ఊర్లోనే దొరుకుతుంది. అది పెట్రోల్కి అడల్ట్రేషన్ చేస్తారు, డీజిల్లీ కలుపుతారు, ఏమేమో చేస్తారు. సో ఆ పారాఫిన్స్కి రంగు రుచి వాసన ఏముండదు, అది కూడా కలుపుతా ఉంటారు ఎడిబుల్ ఆయిల్స్ లో అనేది ఒక టాక్ ఉంది. మిల్లెట్స్ అనేది గాయిట్రోజెనిక్ ఫుడ్ కాబట్టి థైరాయిడ్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలని చెప్తారు. ఇప్పుడు గాయిట్రోజెన్ అనేసరికి మనకి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది కదా, మనకి థైరాయిడ్ గాయిట్రోజెనిక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే థైరాయిడ్ గ్లాండ్ పెరుగుతుంది. అవును, అంటే ఇక్కడ చాలా మంది కనిపిస్తూ ఉంటుంది